సొంత తమ్ముళ్ళ చూసింది మా కళ్యాణ్ అన్నయ్య కానివ్వండి, అలాగే నేను ఇన్ని సినిమాలు తీసిన ఆ సినిమాలకి ఎప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రవర్తిస్తూ బీనెస్ చేస్తూ చేసి పెట్టినటువంటి మా గురుగారు కేవీ శశాంకర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ఆత్మీయులు. అలాగే ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసినటువంటి పనిరాజు గారు, సినిమా తీద్దామని దగ్గరికి వస్తే పూర్వం కళ్యాణ్ గారు నన్ను సినిమా తర్వాత తీది కానీ ముందు నేర్చుకొని చెప్పి నన్ను ఓ 2 సంవత్సరాల పాటు ఆయన ఆఫీస్లో కూర్చోబెట్టుకుని నాకు ఆయన తీసే సినిమాలు గోస్ట్ ప్రొడ్యూసర్గా పెట్టాడు. గోస్ట్ ప్రొడ్యూసర్ అంటే నువ్వు అక్కడ ఏం చేస్తుందో చూసి అప్డేట్ చేసి నాకు చెప్తూ ఉండు, నేను సినిమా తీయకని చెప్పేసి 1 సంవత్సరం పాటు నన్ను సినిమా తీయలేదు. ఇది నిజం, ఇది ఆ విషయం కళ్యాణ్ గారికి తెలుసు, మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత నేను ఇన్నాళ్ళు ఇన్ని సినిమాలు తీశానంటే ఆ రోజుని నేర్చుకున్నాను కాబట్టి ఈవేళ ఇన్ని సినిమా సక్రమంగా తీయగలిగాను. అలాగే మా ఫండ్ రాజు గారు కూడా సినిమాలు తర్వాత ఇద్దాం, ముందు నాకు వర్క్ చేసి పెట్టండి, నా శ్రద్ధగా నాకు కూడా ఉండండి, నేర్చుకోండి అని చెప్పేసి ఆయన్ని ఫండ్ రాజు గారు అన్ని సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను తీసుకోవడం జరిగింది. అలాగే లైన్ సాయి వెంకట్ గారు మా మిత్రుడు, చేదుడు బాదుడిగా మాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్న మనిషి. మొన్నే పిసా చెట్టు అనే సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి మంచి ప్రాఫిట్లతో డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా మంచి సినిమాగా మిగిలింది. అలాగే ఆ సెంటిమెంట్తో మీ ఇద్దరు కలిసి ఈ సినిమా చేస్తున్నాం. ఇలాగే ఛాంబర్లో మా సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు కానివ్వండి, మల్కాపురం శివకుమార్ గారు కానివ్వండి, కొడాల వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ మాకు ఎంతో సపోర్ట్ చేసి ఒక మనిషి ఎదుగుదలకు 10 మంది సహాయం ఉంటేనే పైకి వస్తానని నిదర్శనం. ఈవేళ ఈ స్టేజ్కి వచ్చి నాకు అందరి సపోర్ట్ ఉంది. 1 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఆ సినిమాని తెలుగులో నేను డబ్బింగ్ తీసుకోవడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న సాంకేతిక ఇబ్బందులు ఉంటే మా కళ్యాణ్ అన్నయ్య అన్ని సాల్వ్ చేసి నాకు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు తీసుకొచ్చాడు. అందుకు మా కళ్యాణ్ అన్నయ్యకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా రేపు 12 తారీఖున తెలుగు 2 రాష్ట్రాల్లోని అద్భుతంగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడే బాహుబలి స్పీడ్లో ఉన్నారు జనమందరం. బాహుబలి తర్వాత ఈ రేపు వారం 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 సినిమాలకి మంది కొంచెం కాస్ట్లీ సినిమా, మంచి సినిమా, డబ్బింగ్ సినిమా, ఒకసారి ప్రూవ్ అయిన సినిమా కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఉత్సాహంగానే ముందుకు వచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లోతుపాతలు తెలిసిన వాడిని కాదు, మామూలు యావరేజ్ మనుషుల్లో నేను కూడా ఒకడిని. సత్యనారాయణ గారు ధైర్యం చేసి ఏవో చేస్తూ ఉంటాడు. ఇది 4వ పిక్చరు. ఇది జయప్రదంగా టాకీస్లన్నింటిలో కూడా పోవాలని, ప్రేక్షకుల్ని సంతృప్తిపరచాలి అని మనసారా కోరుతూ ఉన్నాను. సత్యనారాయణ గారికి ఈ ఇండస్ట్రీలో అండగా ఉన్నటువంటి పెద్దలు కళ్యాణ్ గారు కానీ, రామ సత్యనారాయణ గారికి సత్యనారాయణ గారు కానీ, ఇతరులు కానీ వారందరి సహకారంతో మీరు ఇంకా మంచి మంచి పిక్చర్స్ తీయాలని, ముందుకు వెళ్ళాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటాను. రామ సత్యనారాయణని అంటే నేను రావడంతోనే అతను వదులుంటే ఇప్పటికి 150 సినిమాలు అయిపోయిండేయో, 200 సినిమాలు అయిపోయిండేయో. కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కట్టడి చేశాం కాబట్టి ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల్లో 66 సినిమాలే తీయగలిగా నేను. మా రామ సత్యనారాయణ నేను 100కి వచ్చేతలకి అతను 200 దాటి వెళ్ళిపోయేటట్టున్నాడు. కానీ అవి ఏది ఏమైనా ఈ మధ్యన మంచి సినిమాలు, కమర్షియల్ సినిమాలు, కాస్ట్లీ సినిమాలని చేస్తున్నాడు. డెఫినెట్గా రామ సత్యనారాయణ బాగుంటే ఇంట్లో ఒక పర్సన్ బాగున్నాడని చెప్పి నేను ఫీల్ అవుతా. ప్రత్యేకంగా ఈ కల్పనా 3 ఈ సినిమా మా కేవీ గారి సలహా కావచ్చు, లేకపోతే రామ సత్యనారాయణ వండర్ థింకింగ్లో చాలా పెద్ద గొప్ప వండర్ థింకింగ్. ఎందుకనంటే దెయ్యాల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు దాకా చెడిపోలా. నేను పర్టికులర్గా నేను చెడిపోలా, నేను చాలా బాగుపడ్డా, దెయ్యాలు నమ్ముకొని చాలా డబ్బు సంపాదించా. డెఫినెట్గా ఈ దెయ్యాలు రామ సత్యనారాయణకి బాగా పాత నోట్లు కాకుండా అన్ని కొత్త 2000 రూపాయల నోట్లే బ్యాగులు తెచ్చి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా పెద్ద ఆయన గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, మంచి పేరు రావాలి,
డెఫినెట్గా ఈ సినిమా తీసుకున్న ప్రతి బయర్కి రూపాయికి రూపాయి మిగులుద్ది. అంతవరకు మాత్రం 200 కాన్ఫిడెన్స్ ఇది. ఎందుకనంటే ఒకే సినిమా ఎన్నిసార్లు వచ్చినా దెయ్యం సినిమా దెయ్యం సినిమే. ఆ సీను చూసిన తర్వాత మళ్ళీ చూస్తుంటే థ్రిల్గానే ఉంటుంది. అలాగే మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి రామ్ సత్యనారాయణ గారు అంటే దాదాపుగా ఈరోజు ఇండస్ట్రీ కొత్తగా వచ్చేటువంటి వారు కానీ ఇప్పటివరకు ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలిచి మరి ఎందరికో ఆదర్శంగా నిలిచి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా చేసినా రిలీజ్కు నోచుకోనటువంటి పరిస్థితి ఎన్నో బాక్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలిచి మరి ఇదొక భీమవరం టాకీస్ అనగానే ఇదొక ఇండస్ట్రీ ఇదొక ఫ్యాక్టరీగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ప్రతి నెల ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే శాలరీస్ ఇవ్వడం జరుగుతుందో ఆ విధంగా ప్రతి నెల కాకుండా ప్రతి వారం ప్రతి థియేటర్లకు ఫీడింగ్ ఇస్తూ మరి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని కలిగించే విధంగా సినిమాలను ఇస్తూ మరి ఎంతోమందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నటువంటి రామ్ సత్యనారాయణ గారు ఇదే విధంగా ఇంకా ముందు ముందు చాలా సినిమాలు తీయాల్సిందిగా కోరుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. రామ్ సత్యనారాయణ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా ఏమైనా ఎన్నో నంబర్లో ఉన్నామని అడుగుతాను. ఎందుకంటే ఆ నంబర్ త్వరగా పూర్తి చేస్తే అది చాలా పెద్ద ఫంక్షన్ మా అందరికి. అండ్ సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ కల్పత్రికి. థ్యాంక్ యూ అండి.